ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో దేశంలో మతోన్మాద ప్రైవేటీకరణ విధానాలపై పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య అధ్యక్షతన మేడే సభ జరిగింది. ఈ సభలో రవి మాట్లాడారు. శ్రామిక వర్గం లేకపోతే ఈ సమాజంలో ఎవరికి తిండి, బట్ట, నివాసం తదితర సౌకర్యాలు దొరకవని అన్నారు. అటువంటి శ్రామిక శక్తికి నిదర్శనమే మేడే దినోత్సవం అని తెలిపారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం జరిగిన వీరోచిత పోరాటమే మేడే అని, ఆనాడు కార్మికులు 8 గంటల పని కోసం తమ ప్రాణత్యాగం చేశారని, ఆనాడు చికాగో ఉద్యమాల్లో పాల్గొన్న కార్మికులు తమ ప్రాణాలు పోతుంటే వారి రక్తంలో తడిచిన చొక్కాను చూపించి ప్రపంచానికి పోరాటాలకు స్ఫూర్తినిచ్చే ఎర్రజెండా అయ్యిందని గుర్తు చేశారు. దళితుల మహిళలు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తుంది ప్రభుత్వం అని అన్నారు. అటువంటి బీజేపీని ఎన్నికల్లో మేడే స్ఫూర్తితో ఓడించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్, సిఐటియు నాయకులు బి జగన్నాథరావు, వివిఎన్ ప్రసాద్, టిపిఆర్ ద్వారా అరుణ కుమారి, సురేష్, టీకే రావు, పి వెంకటరమణ, సిపిఎం నాయకులు కె రామాంజనేయులు, ఇస్సాక్, చింతాడ లక్ష్మి, గాళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. మనకి తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, ఆడే వస్తువు, పొందే సేవలు, వీటన్నిటిని, సకల సంపదల్ని సృష్టించేది శ్రామిక వర్గం, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, రైతాంగం. కానీ వీరి శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు. వీరు సకల సంపద సృష్టికర్తలైనప్పటికీ కూడా ఈ మానవ సమాజంలో 2వ తరగతి పౌరులుగానే ఉంటున్నారు. కానీ వీళ్ళ శ్రమను దోచుకునేటువంటి వాళ్ళు మాత్రం 1వ తరగతి పౌరులుగా యావత్ సంపదలోని అత్యధిక భాగాన్ని చేజిక్కించుకుంటూ ఉంటున్నారు, వీళ్ళ శ్రమను దోచుకుంటూ ఉంటున్నారు. ఇదేదో కేవలం మేము ఎర్రజెండాల వాళ్ళు, ఎర్రజెండాల పార్టీల వాళ్ళు, సంఘాల వాళ్ళు చెప్పే మాట కాదు. స్వయాన ఆక్స్ ఆఫ్ నివేదిక తెలియజేసింది, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో తెలియజేసింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 100% సంపదలో 50% సంపద కేవలం ఒక్కరి చేతిలో మాత్రమే ఉంది, 1% వారి చేతిలో మాత్రమే ఉంది. మిగిలిన సంపద, మిగిలిన 99% మంది ప్రజల చేతుల్లో ఉంది అని తెలియజేస్తా ఉన్నాయి. అంటే సకల సంపదని సృష్టించినప్పటికి కూడా వాళ్ళకి ఏమీ మిగలట్లేదు. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది, పేదరికం పెరిగిపోతుంది, వాళ్ళకి కనీస వేతనాలు ఉండట్లేదు, నిజ వేతనాలు పడిపోతున్నాయి. ఒకప్పుడు 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించుకున్నటువంటి ఈ కొనసాగింపుగా జరుగుతున్న ఈ మేడేలో ఇప్పుడు 14 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి మొత్తం శ్రామిక వర్గంతో గొడ్డి చాకరీ చేయించుకోవాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఈ పాలక వర్గాలు చేస్తూ ఉంటే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో శ్రామిక వర్గం యావత్తు కూడా తమ హక్కుల్ని తిరిగి సాధించుకోవడం కోసం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చారు. తిరిగి ఆ కార్మిక చట్టాలని సాధించుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం, కనీస వేతనాలు సాధించుకోవడం కోసం, అన్నిటికీ మించి అంతిమంగా సంపదల వాటా పొందేదానికోసం ఈరోజు యావత్ శ్రామిక వర్గం కూడా దీక్ష పూని దా రూపంలో మన పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.